బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం బలసల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కాంగ్రెస్ లోకి చేరిపోతూ ఉండగా, ఆ పార్టీకి రాజ్యసభలో ఉన్న 4 సభ్యులు గంపగుత్తగా కాషాయ కండువ కప్పుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మరుగుడపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. పార్టీ నుంచి వలసలను నిరోధించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన చేతులెత్తేశారు. ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది అన్న ధోరణిలో కేసీఆర్ ఉన్నారు. ఇక ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా అడపాదడపా ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్పై విమర్శలు, సవాళ్లు విన పార్టీలోనూ పార్టీ క్యాడర్లోనూ జోష్ నింపడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాగా ఆ పార్టీలో మరో కీలక నేత హరీష్ రావు కూడా జెండా మార్చేస్తున్నారా అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే బీజేపీ ఆయనకు గ్యాలం వేస్తోంది. బీఆర్ఎస్ లో సమర్థ నేత హరీష్ రావు ఒక్కరే అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు కొత్త పల్లవి అందుకున్నారు. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అయితే ఒకడుగు ముందుకేసి హరీష్ రావు బీజేపీలోకి వస్తారంటూ సంకేతాలిచ్చేలా ఇటీవల కొన్ని సభల్లో ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే పటాన్ చెరువు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు బీఆర్ఎస్ కండువా ధరించలేదు. దీంతో ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారా అన్న చర్చ మొదలైంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హరీష్ రావు బీఆర్ఎస్ కండువా ధరించలేదు. సరే, మరి ఏ పార్టీ కండువా ధరించారు? ఆయన ధరించింది బీజేపీ కండువా కాదు, కాంగ్రెస్ కండువా కూడా కాదు. మరేంటి అంటే ఆయన టీఆర్ఎస్ కండువా ధరించారు. దీంతో ఆయన జెండా మార్చేశారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. తొలి నుంచి జాతీయ రాజకీయాల కోసం పార్టీలోని తెరాస పేరును తొలగించడాన్ని బాహాటంగా కాకపోయినా పార్టీ వేదికల మీద హరీష్ రావు గట్టిగానే అభ్యంతరం తెలిపారు. పార్టీ పేరు మార్పు తెలంగాణ సెంటిమెంటును గాయపరుస్తుందని ఆయన కేసీఆర్ కు చెప్పారని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. సరే, ఏవైనా టీఆర్ఎస్ పేరు తొలగించి పార్టీకి బీఆర్ఎస్ నామకరణం చేసేశారు కేసీఆర్. అయితే పేరు మార్పు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఈ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రదర్శన మరింత అధ్వానంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 0 రిజల్ట్ వచ్చింది. దీంతో పేరు మార్పు సరికాదు అన్న హరీష్ రావు వంటి నేతల మాటలను ఎందుకు పట్టించుకోలేదా అని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పటాన్ చెరువు కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు బీఆర్ఎస్ కండువా మార్చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకీ ఆయన ఏ కండువా కప్పుకున్నారు అంటే టీఆర్ఎస్ కండువా. దీంతో బీఆర్ఎస్ పేరు మళ్లీ టీఆర్ఎస్ గా మారిపోనుందా అంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తునే చర్చ మొదలైంది.